అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు ఉంటుండవు, కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. ఈరోజు బరువు బాధ్యతలు మీ మీద పడతాయి. నిర్ణయంతో లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీరు మీ కలలను గ్రహించాల్సిన సమయం వచ్చేసింది. ఇంటి నిర్వహణ కార్యకలాపాల మీద శ్రద్ధ పెడతారు. సంబంధాలు బాగా ఉంటాయి. ఈరోజు మరి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఉన్న వివాదాలు తొలగించబడతాయి. విద్యార్థులు విద్యా సంబంధిత పనిలో శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు మార్పులకు సంబంధించి అవకాశాలు పొందొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో స్థిరత్వం కొనసాగించడానికి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. స్వీయ ధ్యానం మరియు ధ్యానంలో కొంత సమయం అనేది మీరు కేటాయించాలి. మీరు ఈరోజు మీ మీద మీరు కొంచెం సమయం కేటాయించాలి. విశ్రాంతి తగిన తీసుకోవాలి. ఆహారంలో కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. నూనెలు వేయించిన ఆహార పదార్థాలను నియంత్రించాలి. ఈరోజు గుండె పొట్టు గల వారు కాఫీ మానేయాల్సి ఉంటుంది ఈ రోజు నుండి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ విద్యార్థులు మంచి ఫలితాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయడం ప్రారంభించాలి. ఈరోజు చూసినట్లయితే గనక ఇంటి బయట విలాసవంతంగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ అవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి. ధార్మికవేత్తలు సమాజ సేవలకు మీ వంతు చేయూతను అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆదాయం అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఉత్సాహంతో లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సవాళ్లను దిట్టిగా ఎదుర్కొంటారు. పారిశ్రామిక రాజకీయవేత్తలు ఏ నిర్ణయం తీసుకున్నా శుభదాయకమే. విద్యార్థులకు ఉత్సాహం కలిగించే ప్రకటన రావచ్చును. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం ద్వారా చాలా ఉపకారంగా ఉంటుంది. ఈ రోజు మీకు మరి పేరు ప్రతిష్టలు కూడా అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాణిజ్య వ్యాపారవేత్తలు అయితే ఆశించిన రీతిలో లాభాలు సాధ్యం చేసుకుంటారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక నిపుణులు పారిశ్రామిక వర్గాలకు మరిన్ని సమస్యలు అయితే వస్తాయి. నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఇక మహిళలు అయితే ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. గణేశాష్టకం పఠించడం ద్వారా మరి వారికి మేలు కలుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన విషయాలలో ప్రత్యేకంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఎవరితో కూడా వివాదాలు జరగకుండా చూసుకోవాలి. మరి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకోవాలి, లేకపోతే పెద్దదికాయ అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి మంచి మందులను సేకరించాలి. సొంతంగా మందులను సేకరించడం మానాలి. నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఈరోజు కొంత సమీపంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తుల విధుల్లో కొత్త సమస్యలు అయితే రావచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల్లో ఉన్న వారికి అయితే వత్తిళ్ళు అయితే పెరుగుతాయి. చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ అయితే మరి సియానం. ఇక ఈరోజు మీరు పరిహారం చూసినట్లయితే గనక 9 అంగుళ్ళ ఈరోజు పరిహారంలో 8 జాజికాయలు తీసుకోవాలి. మరి ఆ 8 జాజికాయలు కూడా దక్షిణ ముఖం కూర్చొని తీసుకున్న తర్వాత ఒక అద్దం తీసుకొని ఆ అద్దం ముందు ఆ జాజికాయలను తీసుకోవాలి. అంటే దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి. ఆ అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. ఆ తర్వాత మీ యొక్క శత్రుల గురించి వారి పేర్లను గురించి ఆలోచించుకుంటూ మీరు ఆ జాజికాయలను బొక్కుతోటి కాల్చాలి అద్దంలో చూస్తూ. ఈ విధంగా కాల్చినటువంటి జాజికాయల పొడిని, నల్లటి పొడిని మీరు చక్కగా నల్లటి బట్టలో వేసేసి చక్కగా నీటిలో పరివేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి శత్రు పీడ అనేది తొలగించబడుతుంది. మీకు ఏ విధమైనటువంటి తెడు ప్రభావాలు కానీ ప్రయోగాలు కానీ ఏమైనా చేసినా కూడా అవి తొలగించబడతాయి. మరి చెడు గాలి ధూళి సోకే అవకాశాలు ఉండవు. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది. ఇక అంతా శుభమే కలుగుతుంది. లక్కీ సంఖ్య 14, లక్కీ కలర్ మెజెంటా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.